తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19 వ్యాక్సిన్ సెంటర్ను ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రారంభించారు. మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ను వైద్య సిబ్బందికి ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నుండి ఈ వ్యాక్సిన్ ద్వారా కాస్త ఉపశమనం లభించిందన్నారు. మొదటగా కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగానికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక రోగులకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరని, అనంతరం 30 నిమిషాల పాటు వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఆందోళ్ జోగిపేట ఆర్డీఓ విక్టర్, జోగిపేట వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున గుప్తా, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చాపల వెంకటేశం, ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్ బాబు, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. देशवासियों को किसी भी तरह के प्रोपेगेंडा